ఉద్యోగులకు పెన్షనర్స్ కి అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 6న షెడ్యూల్, డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్, వచ్చే నెల 3 నుంచి ఈసీ బృందం పర్యటన. సో ఇది మనం చూసినట్లయితే సరిగ్గా 15 రోజులు సమయం ఉంది. ఈ 15 రోజులలో రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ కానీ లేకపోతే పిఆర్సీ కమిషన్ కానీ వేయనట్లయితే ఇక మళ్ళీ ఎన్నికల తర్వాతనే, ఎన్నికల తర్వాత అంటే ఇక ఎట్లా ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే. వీరి నివేదిక ఆధారంగా ఈసీఐ నిర్ణయం. అక్టోబర్ 4న తుది జాబితా విడుదల. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు అక్టోబర్ 6న షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తుంది. పార్లమెంట్ రాష్ట్ర ఎన్నికల విడివిడిగా జరుగుతాయని ఇప్పటికే స్పష్టమైంది. దాంతో ప్రస్తుత శాసనసభ గడువు ముగిసేలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వాలి. అంటే 2018లో డిసెంబర్ 7న ఎన్నికలు జరిగాయి, జనవరి 16న శాసనసభ తొలి సమావేశం జరిగింది. దీన్ని బట్టి 2024 జనవరి 17లోపు కొత్త శాసనసభ కొలువు తీరాలి. అందుకు అనుగుణంగా ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలో షెడ్యూల్ విడుదలవ్వాలి. ఆ తర్వాత నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలకు కనీసం 2 నెలల సమయం అవసరం. మంత్రి కేటీఆర్ కూడా అక్టోబర్ 10లోపు షెడ్యూల్ విడుదల అవ్వాలి, అంతకుమించి ఆలస్యం జరిగితే ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతాయంటూ ఈ మధ్య ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ మొదటి వారంలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతుంది. కాబట్టి అక్టోబర్ కనుక మొదటి వారంలో షెడ్యూల్ విడుదలైతే ఇక ఉద్యోగుల పని గోవింద అన్నట్టే. డిఏల్ రావు, ఐఆర్ రాదు, పిఆర్సీ రావు, ఏమీ రావు. ఏదున్నా కానీ సెప్టెంబర్లోపే, అంటే సెప్టెంబర్ 30లోపే ఏదున్నా రావాలి. దాని తర్వాత అక్టోబర్లో వచ్చే అవకాశాలు కూడా లేవు. సో తస్మాత్ జాగ్రత్త ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు.